సఫారీలతో మూడో టీ ట్వంటీకి సిద్ధమైంది టీమిండియా రెండో సున్నా తేడాతో సిరీస్ ను రోహిత్ సేన కైవసం చేసుకోవడంతో ఈ మ్యాచ్ నామ మాత్రమే ఇండోర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో పలు మార్పులతో బరిలోకి దిగుతోంది భారత్ టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ముందు ఇదే చివరి టీ ట్వంటీ కావడంతో రోహిత్ సేన కొన్ని ప్రయోగాలు చేస్తోంది ఆస్ట్రేలియాతో టీ ట్వంటీ సిరీస్ను నెగ్గిన భారత్ సఫారీలను చిత్తు చేసింది మూడు టీ ట్వంటీల సిరీస్లో రెండు మ్యాచ్ల్లో విజయం సాధించి రెండు సున్నా ఆధిక్యంలో ఉంది ఇండియా నేడు ఇండోర్ వేదికగా జరగనున్న మూడో టీ ట్వంటీకి రెండు జట్లు సిద్ధంగా ఉన్నాయి ఇప్పటికే రోహిత్ సేన రెండు సున్నా తేడాతో సిరీస్ను కైవసం చేసుకోవడంతో మూడో టీ ట్వంటీ నామమాత్రంగానే మిగలనుంది ఈ మ్యాచ్ను సౌత్ ఆఫ్రికా లైట్గా తీసుకున్నా టీమిండియా మాత్రం సీరియస్గా తీసుకుంది టీ ట్వంటీ వరల్డ్ కప్కు ముందు ఇదే చివరి టీ ట్వంటీ కావడంతో కొన్ని ప్రయోగాలతో బరిలోకి దిగుతోంది సౌత్ ఆఫ్రికాతో జరిగిన మొదటి టీ ట్వంటీలో సఫారీ బ్యాటర్లను చిత్తి చేసిన ఇండియా బౌలర్లు రెండో టీ ట్వంటీలో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు భారత్ రెండు వందల ముప్పై ఎనిమిది పరుగుల భారీ లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికా ముందుంచినా ఇండియా పేలవమైన బౌలింగ్కు తోడు మిస్ఫీల్డింగ్ క్యాచ్ డ్రాప్స్తో ఓడినంత పనిచేశారు గెలిచారంటే గెలిచారంతే కేవలం పదహారు పరుగుల తేడాతో గెలిచారు ఫస్ట్ టీ ట్వంటీలో డకౌట్ అయిన రోహిత్ మూడు రన్స్ మాత్రమే చేసిన కోహ్లీ రెండో టీ ట్వంటీలో చెలరేగారు వరల్డ్ కప్ కు ముందు నిలకడలేని బౌలింగ్ బ్యాటింగ్తో సతమతమవుతోంది టీమిండియా మూడో టీ ట్వంటీలో విరాట్ కోహ్లీ సూర్యకుమార్ రెస్ట్ ఇచ్చింది ఇండియా కోహ్లీ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ సూర్యకుమార్ స్థానంలో షాబాజ్ కు చోటు దక్కే ఉంది ఇప్పటికే టీమిండియాను వరుస గాయాలు కలవరపెడుతున్నాయి కొంతమంది స్టార్ ప్లేయర్లు కూడా దూరమయ్యారు ఇలాంటి తరుణంలో ఫామ్ లో ఉన్న కోహ్లీ సూర్యాలకు రెస్టివ్వటమే బెటర్ గా భావిస్తోంది రోహిత్ సేన